ఇవాళ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల్లో గెలుపోటముల సమీక్షతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభాన్ని పండుగలా నిర్వహించాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికలన్నీ ముగియడంతో పార్టీ పటిష్టతపై కేసీఆర్ దృష్టి పెట్టారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. గత రెండేళ్లుగా పార్టీకి రాష్ట్ర కమిటీలు మినహా ఇతర కమిటీలు ప్రకటించలేదు. ఏ జిల్లాకు కూడా పార్టీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించలేదు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో పార్టీ జయాపజయాలపై సమీక్షించనున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై లోతుగా సమీక్ష చేయనున్నారు. పార్టీ నాయకుల పనితీరుపై క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలను సమావేశంలో చర్చించబోతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సభ్యత్వ నమోదుపైన కూడా భేటీలో చర్చించబోతున్నారు. గత ప్లీనరీకి ముందే 70 లక్షల సభ్యత్వ నమోదును నిర్వహించింది. ఈసారి వరుస ఎన్నికలు రావడంతో ప్లీనరీ పార్టీ ఆవిర్భావ దినం నిర్వహించలేదు. దీంతో పాటు సభ్యత్వ నమోదుపై కూడా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయించి రాష్ట్రంలో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీ అనే సంకేతాలను పంపేలా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును 21న కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. తెలంగాణలోని 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని రాష్ట్రమంతా పండుగలా నిర్వహించాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు ముందే చేసుకోవాలని నేతలకు సమావేశంలో సూచించనున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. ఇందుకోసం జన సమీకరణ బాధ్యతలను పలువురు నేతలకు అప్పగించనున్నారు.